666 న్యూస్ కు స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు జాప్యంపై అఖిలపక్షం సమావేశం జరిగింది. స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ప్రజలకు అవసరమైన సామాజిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి చర్చించటం జరిగింది. ఈ సమావేశంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో ముఖ్య కూడలి అయిన ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో గతంలో సామాజిక మరుగుదొడ్లు ఉండేవి, అవి రోడ్డు విస్తరణలో తొలగించి మరల కడతాము అని అప్పటి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అన్నారు. కానీ ఒడ్డు దాటితే తెప్ప తగిలిబెట్టే సామెతలా ఇప్పటికీ దానికోసం పట్టించుకోకుండా ఉన్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ నెల 28న పురపాలక సంఘం కార్యాలయం ముట్టడికి అఖిలపక్షం నిర్ణయం చేయడం జరిగింది అని ఆయన అన్నారు. కూడా ఈ ప్రధానమైన సమస్యను వాళ్ళు పరిగణనలోకి తీసుకోకుండా కనీసం ఎజెండా కూడా తీసుకురాకుండా కూడా ఇది తాత్సారం చేస్తూ ఉన్నారండి. అలా కాకుండా ఇది ఈ అత్యంత జనసమ్మర్దం గల ప్రాంతం కాబట్టి ఆ సినిమా సెంటర్లో ముఖ్యంగా మొట్టమొదటిగా మిగతా చోట్ల కట్టినా కట్టకపోయినా సరే అక్కడ సులభ కాంప్లెక్స్ నిర్మాణం ఖచ్చితంగా కూడా అతి తొందరలో చేపట్టాలని చెప్పేసి కూడా మేము కౌన్సిల్కి ప్రజాప్రతినిధులకి అధికారులకు కూడా అఖిలపక్షం తరఫున అల్టిమేటం ఇస్తున్నాం. అలాగా ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ యొక్క ఆ విధి విధానాలు తెలియజేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకుని ప్రతిపక్షాలను మన అఖిలపక్షాన్ని అంతా కూడా కలుపుకుంటూ తర్వాత ప్రజా సంఘాలను కలుపుకుంటూ మీడియా మిత్రుల సహకారంతో అక్కడ ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఈ సభ యొక్క తీర్మానం కూడా ఇది ఉద్యమం చేసిన తర్వాతే అది నిర్మాణం చేయాలని చెప్పేసి ఉద్యమిస్తాం, నిర్మాణం చేసేంతవరకు ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.